ఇక మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ శివనామస్మరణ తో మార్మోగుతున్నాయి। వేకువజాము నుంచి ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు। తమ ఆరాధ్య దైవం నీలకంఠునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు। రాత్రి సందర్భంగా మొత్తం ఆలయాలు శివన ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న ఉదయం నుంచి కూడా వేకువజాము నుంచి భక్తులందరూ కూడా స్నానాలు ఆచరించి ఎక్కడికక్కడ శివాలయాల్లో కూడా తమ ఆరాధ్య దైవాన్ని పూజించేందుకు కూడా వారులు తీరి ఉదయం 3 గంటల నుంచి కూడా ప్రతి శివాలయం దగ్గర కూడా భక్తులంతా కూడా వారులు తీరడం జరిగింది। ఇక్కడ మనం విశాఖపట్నంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోనే ఇక్కడంతా కూడా తెల్లవారి నుంచి కూడా భక్తులంతా కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు। ఇక్కడ మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు। స్వామి, ఈరోజు తాలూకా శివరాత్రి తాలూకా ప్రాశస్త్యం ఏంటి స్వామి? ఈరోజు श्री गुरुभ्यो नमः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ई विधंगा स्वामिवारि योक्क नमः शिवाय अनेटुवंटि पंचाक्षरी मंत्रान्नि चेप्पुतू ई रोजुन महाशिवरात्रि रोजुन एवरैते शिवालयंलो गडुपुतारो अदे विधंगा पंचाक्षरी मंत्रान्नि चेप्पुतू स्वामिवारि योक्क अनुग्रहं गुरिंचि पात्रलौतारो। वारिकि समस्तमैनटुवंटि कष्टाल नुंडि कूडा दूरमै ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరం చేసుకుని నవగ్రహ శాంతి జరిగి అదేవిధంగా ఈ రోజున మనందరం కూడా ఎంతో ఇబ్బందితో కూడుకున్నటువంటి కరోనా వంటి మహమ్మారి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోగలిగేటటువంటి పరిస్థితిని ఆ పరమేశ్వరుడు సంప్రాప్తింప చేయడానికే మహాశివరాత్రి రోజున ప్రత్యేకించి స్వామి యొక్క అభిషేకాది క్రతువులను అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించుకోవడం వల్ల స్వామి అనుగ్రహం కలిగి మనకున్నటువంటి ఈతి బాధ నుంచి మనం బయటపడడానికి సదవకాశం ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని చేసుకోవడం మహా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి ఆ యొక్క శివ పురాణంలో శివరాత్రి మహత్యంలో విశేషంగా జరిగింది। తెలిసి కానీ తెలియక కానీ ఈ రోజున స్వామి నామస్మరణ, స్వామి సంకీర్తన, స్వామి అభిషేక వీక్షణ ఎవరైతే చేస్తారో వారికి ఆ స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తారని చెప్పి మనకు ఒక బోయవాడి ద్వారా నిర్వహించడం జరిగింది, తెలియచేయడం జరిగింది। అటువంటి వృత్తాంతాలతో శివపురాణాలతో ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి ఈ యొక్క విశేషమైనటువంటి శివరాత్రి రోజున ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా పురస్కరించుకుని స్వామి అనుగ్రహాన్ని పాత్రతో మనం కోరుతున్నాం। ఇటువంటి పూజలు చేయాలి అంటే దీపాలు కానీ ఏం చేయాలి? నెయ్యిలతోనే పాలతో చేస్తుంటారు కదా, అటువంటి వాటి ఎటువంటి ప్రయోజనాలు ఏం చేయాలి? స్వామివారికి ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకించి సోమవారం శివాలయం శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళరసాలు, సుగంధ ద్రవ్యాలు, వట్టివేలు ఇటువంటి వాటన్నిటితో కూడా స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది, ప్రత్యేకించి స్వామి అనుగ్రహం కలుగుతుంది। శివరాత్రి ఎవరైతే వేకువజాము నుంచి స్నానాలు ఆచరించి అంటే పూజలు కానీ లేదా దీపారాధన కానీ చేసిన తర్వాత ఉపవాసాలుండి ఈ రోజంతా కూడా ఉపవాసాలుండి జాగరణ చేసి తెల్లవారి మళ్ళీ కూడా సముద్ర స్నానాలు కానీ లేకపోతే ఎక్కడ నదీ స్నానాలు ఆచరించి మళ్ళీ శివుని దర్శిస్తే సకల పాపాలు పోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటే కూడా ఆ భక్తుల నమ్మకం। అందుకు ఈరోజంతా కూడా భక్తులంతా కూడా జాగరణ చేసి ఉదయం అనేది కూడా మళ్ళీ శివుని దర్శించుకోవడం అనేది ఒక వేళ నుంచి వస్తున్న ఒక ఆచారం అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది। విడుదల సుధాకర్తో రాము, ప్రైమ్ నైన్ న్యూస్, విశాఖపట్నం।